हाई फ्रेंड्स, वेलकम टू मा इंटी रुचुलु। ई रोज मन रेसिपी आलू रोल्स एला प्रिपेर चेयालो चूद्दाम। चाला तक्कुव इंग्रीडियंट्स तो तयार चेसुकोवच्चंडि। आलू रोल्स प्रिपरेशन की कावाल्सिन ऐटम्स: गोधुम पिंडी 1 कप, पोटाटोस 4 उडिकिंचुकुनेवि, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర, కొత్తిమీర, ఉప్పు, టమాటో సాస్ 2 టేబుల్ స్పూన్స్, శనగపిండి। ఇప్పుడు ఆలు రోల్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం। అంతకన్నా ముందు మా వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి। ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్ గోధుమ పిండి వేసుకొని రుచికి సరిపడా salt వేసుకోండి। వేసుకొని నీటిగా చపాతీలు కలుపుకున్నట్టుగా మొత్తం కొంచెం గట్టిగా కలుపుకోండి। చపాతీల పిండికన్నా కొంచెం గట్టిగా కలుపుకోండి। వాటర్ అంతా ఒకేసారి పోయకుండా కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ మనం ఈ చపాతీ పిండిని తయారు చేసుకోవాలి। చూడండి, నీటిగా చపాతీ పిండి తయారైపోయింది కదా। దీని మీద 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మొత్తాన్ని పట్టించి 1 హాఫ్ అవర్ దీన్ని పక్కన పెట్టుకోండి। ఇప్పుడు మనం ముందుగానే బాయిల్ చేసుకున్న పొటాటోస్ ని నీటిగా స్మాష్ చేసుకోండి। అందులో మనం ముందుగానే తరిగి పెట్టుకున్నాం కదా 1 కప్ ఆనియన్స్, 5 పచ్చిమిర్చి, 1 కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఈ పొటాటోస్ అంతటిని బాగా కలుపుకోండి। ఈ పొటాటో మిక్చర్ అంతా బాగా కలిసే వరకు కలుపుకోండి। చూడండి, పొటాటోస్ మనం ఉడకబెట్టినప్పుడే ఉప్పు వేసుకోవాలి, లేదు ఇలా కలుపుతున్నప్పుడు ఉప్పు వేసుకున్నామంటే పొటాటో అంతా నీరునీరుగా అయిపోతుందండి। ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు శనగపిండి వేసుకోండి। మీకు ఇంకా బాగా తడిగా ఉన్నట్లయితే ఎంత శనగపిండి పడుతుందో ఇంకొంచెం ఇంకో 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవచ్చు। చూడండి, మొత్తం బాగా నీట్గా అవ్వాలి। ఇప్పుడు రోల్స్ ప్రిపరేషన్ కోసం మరో చేతి మీద పిండి వేసుకొని ఇలా నీట్గా 2 చేతులకి ఆయిల్ రాసుకొని ఇలా మొత్తం రోల్స్ అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి। చూడండి, మనకి మొత్తం రోల్స్ అన్నీ ప్రిపేర్ అయిపోయాయి కదా। ఇప్పుడు మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి గోధుమ పిండి మిశ్రమాన్ని, దీన్ని మొత్తానంతటిని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోండి। అందులో ఒక పార్ట్ సైడ్కి పెట్టుకొని ఇంకొక పార్ట్ని నీట్గా రౌండ్గా వండి చుట్టుకొని దీన్ని చపాతీలు పామినట్టు నీట్గా పాముకోవాలి। ముందు దానికోసం కింద కొంచెం పిండి వేసుకోండి, నీట్గా అడిచి చపాతీల కన్నా చాలా పలచగా పాముకోవాలండి। ఎక్కువ మందంగా ఉంటే రోల్స్ నీట్గా రావు। చూడండి, నేను అక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, చాలా పలచగా నీట్గా పాముకోండి। ఇలా పాముకున్న వాటిని రోల్స్ ప్రిపరేషన్ కోసం యూజ్ చేస్తాము। చూడండి, మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా, అంత సైజులో దాన్ని నీట్గా కట్ చేసుకోండి చపాతీ పిండి మొత్తాన్ని। ఇప్పుడు ఈ పీసెస్ని ఒక ప్లేట్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకుందాం। ఇప్పుడు ఒక పీస్ తీసుకొని ఒకవైపు టమాటా సాస్ రాసుకోండి। నీట్గా పీస్ మొత్తానికి టమాటా సాస్ అంటేటట్టు నీట్గా రాసుకోండి। ఇందులో మనం ముందుగా తయారు చేసుకున్నాం కదండి ఆ రోల్స్ని పెట్టి ఆ రోల్ మొత్తం కవర్ అయ్యేటట్టు చపాతీ పిండిని కప్పండి। నీట్గా స్టఫింగ్ బయటికి రాకుండా రోల్ మొత్తం కవర్ అయ్యేటట్టు చేసుకోవాలి। ఇలాగే మొత్తం అన్ని రోల్స్ని ప్రిపేర్ చేసుకోండి। ఈ రోల్స్ని ఇప్పుడు డీప్ ఫ్రై కోసం స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి। దాని మీద ఒక కళాయి పెట్టి ఆయిల్ని తీసుకోండి। ఆయిల్ బాగా హీట్ ఎక్కే వరకు వెయిట్ చేయండి। ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగానే తయారు చేసుకున్నాం కదా రోల్స్ని, వాటిని ఒక్కొక్కటి వేసి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా రోల్స్ ఎర్రబడే వరకు వేయించండి। రోల్స్ బాగా ఎర్రబడాలండి, ఇలా రోల్ నీట్గా బ్రౌనిష్ కలర్లో వచ్చే వరకు వేయించుకొని ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి। చూడండి, ఎంత నీట్గా రెడ్ కలర్లోకి వచ్చాయి కదా, తినడానికైతే చాలా క్రిస్పీగా ఉంటాయండి, చాలా బాగుంటాయి। వీటిని టమాటా సాస్తో సర్వ్ చేసుకుంటే ఈవినింగ్ స్నాక్స్లా చాలా టేస్టీగా ఉంటాయండి, పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు। మా వీడియో మీకు నచ్చినట్టయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.